హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు నేను చామదుంపల పులుసు చేస్తున్నాను. ప్రాసెస్ చూద్దాం. దానికోసం ముందుగా నేను చామదుంపల్ని కుక్కర్లో ఉడకబెడుతున్నానండి. దానికి ముందు చామదుంపల్ని శుభ్రంగా మట్టి అది లేకుండా కడిగేశాను. ఇప్పుడు వీటిని ఉడకపెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవి మరీ గట్టిగా అంటే మెత్తగా ఉడకనివ్వకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. మళ్ళీ కర్రీలో ఉడుకుతాయి కాబట్టి ఒక్కరవ్వ గట్టిగా ఉండేలాగా ఉడకపెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే సరిపోతుంది. వాటర్ పోసుకుంటున్నాను. దుంపలు ఉడికే లోపల చింతపండు తీసుకున్నాను అనుకో, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇది కొంచెం నానుతూ ఉంటుంది. ఈ లోపల ఉల్లిపాయ టమాటా అవి కట్ చేసుకోవాలి. చామదుంపలు ఉడకపెట్టి తోలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి చిన్న ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను, కొంచెం కరివేపాకు. చింతపండు ఇందాక నానబెట్టాను కదండి, అది పచ్చిమిర్చి నిలువుగచ్చి అలాగే చీల్చి వదిలేస్తే పులుసులో చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు తీసుకున్నాను ఒక 2. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. పాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు పాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు హీట్ ఎక్కిందండి. ఇందులో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము. ఇప్పుడు ఒక సన్నని మంట మీద ఉడకనిద్దాము. ఇప్పుడు కొంచెం బాగా మగ్గిందండి. ఇందులో ఇప్పుడు కారము పసుపు వేసుకున్నాం. పులుసు కాబట్టి కొంచెం కారం పడుతుంది. కొంచెం పసుపు, ఉడకపెట్టి కట్ చేసుకున్న చామదుంపలు వేసుకున్నాం. సన్నని మంట మీద 2-3 మినిట్స్ అట్లా ఉంచుదాము. టమాటాలన్నీ మగ్గాయండి. ఇప్పుడు బాగా కలుపుకొని చింతపండు పులుసు పోస్తున్నాం. ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నని మంట మీద ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. శామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. ఇందులో నేను కొంచెం పుదీనా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇది ఆప్షనల్, కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది.